ఆర్యవైశ్యులకు అందరూ స్నేహితులే అని పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి పరత్తిపాటి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్యవైశ్యులు నిత్యావసర సరుకులే కాదు, పలు వ్యాపారాలలో ప్రజలకు చేరువై ప్రజోపకారం చేస్తారని, అలాంటి ఆర్యవైశ్యులను చిలకలూరిపేటలో వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అక్రమ కేసులు పెడుతూ విజిలెన్స్ అధికారులను పంపించి విడుదల రజని కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలి, దానికి చంద్రబాబు గారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తికి అసలే ఫోర్జరీ కాలంలో ఉన్నాం మనం. ఏది పడితే అది ఫోర్జరీ చేసేస్తున్నారు. నోరు లేని వాళ్ళది, బలహీన ఉంది, అండ లేనటువంటి వాళ్ళని ఫోర్జరీ చేస్తూ ఉన్నారు. అటువంటి కాలంలో మనం ఈ టైటిలింగ్ యాక్ట్ అంతకన్నా ప్రమాదం. కాబట్టి టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. కాబట్టి టైటిలింగ్ యాక్టే కాదు, ఆరోగ్య బీమా, పేద వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్య బీమా వస్తే అందరికీ ఇన్సూరెన్స్ చేస్తారు. ఆరోగ్య బీమా వస్తే ఆరోగ్యశ్రీలాగా ఇబ్బందులు ఉండమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళు దాటి అందరికీ పెన్షన్ వస్తుంది, 1500 అందరికి వస్తుంది, పిల్లలందరికీ 15,000 వస్తాయి. కాబట్టి బస్సు ఫ్రీ ఉంది, ఆడబిడ్డ ఉంది, 3,000 నిరుద్యోగ వృత్తి ఉంది, గ్యాస్ 3 సిలిండర్ ఫ్రీ ఉంది. ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూటమి ఉంటుంది. ముందు అన్నిటికీ మించి శాంతి భద్రతలు ఉంటాయి. ఆర్యవైశ్యులు జోలికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో రావాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పరిస్థితులన్నీ అధిగమించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఒక మాటలో చెప్తాను, రోసే గారు మరణించిన రోజు ఏ ముఖ్యమంత్రి అయినా అటువంటి పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, ఒక సామాజిక వర్గానికి ఒక పెద్దగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ గౌరవించేటువంటి వ్యక్తి మన రోసయ్య గారు. నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ రోసయ్య గారికి. ముఖ్యమంత్రిగా ఆయన ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను అపోజిషన్ పార్టీ అయినా నాకు ఒకటే చెప్పాడు సీఎం ఆఫీసులో, పుల్లారా వస్తే పార్టీ చూడొద్దు, ఏ పనైనా చేయగలిగే చెయ్యండి అని